మాటలు నేర్చిన చిలుక ఎంతటి వారినైనా ఇట్టే బోల్తా కొట్టించేయగలదు. ఇటీవల వెలుగు చూస్తున్న మాయ లేడీల మోసాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. కావాలనే ఫోన్ చేస్తారు, ఆ తర్వాత అయ్యో రాంగ్ నెంబర్ అంటూనే మాటలు కలిపే ప్రయత్నం చేస్తారు. అమ్మాయే కదా అని అలుసిచ్చారనుకోండి, ఇక అంతే సంగతి. మాటలతో లొంగ తీసుకుని ఆపై అశ్లీల పదాలతో రెచ్చగొట్టి లేనిపోని కోరికలతో ఊపిరి సలపకుండా చేస్తుంది. మోహంలో ముంచెత్తి ఆపదలో ఉన్నాను అంటూ డబ్బులు కావాలి అంటూ అభ్యర్థిస్తుంది. ఇచ్చారా? ఓకే, లేదంటే తనతో మాట్లాడిన అసభ్య ఫోన్ సంభాషణను బయట పెడతానంటూ బెదిరిస్తుంది. ఇలా ఇప్పటికీ ఆ మాయ లేడీలో ఎంతో మంది చిక్కుకున్నారు. పరువు పోతుందని ఎవరూ బయటపడపోగా ఇటీవల ఓ మాయ లేడీ బాగోతం వెలుగు చూడటంతో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. అందం, ఇంగ్లీష్ లో మాట్లాడగల నేర్పు, ఆమెతో మాట్లాడిన వాళ్ళెవరైనా సరే హై క్లాస్ అమ్మాయి అని ఫిక్స్ అయిపోతారు. అలా ఫిక్స్ అయ్యే ఎంతో మంది చిక్కుల్లో పడ్డట్లుగా తెలుస్తుంది. ఆఖరికి ఇంటి యజమానిని కూడా బుట్టలో వేసుకున్న ఆ మాయ లేడీ యజమానిని బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అద్దె కూడా చెల్లించడం లేదు. సదరు యజమాని కూడా ఆమెను అద్దె అడిగే ధైర్యం చేయటం లేదు. ఈ మాయ లేడీ బుచ్చులో పోలీసులు సైతం ఉండటం గమనార్హం. ఎస్ఐలు, ఏఎస్ఐలు, పలువురు వైద్యులు సైతం ఈమె వలలో చిక్కుకుని మోసపోయారు. వీరి వద్ద నుంచి 5 లక్షల దాకా ఆమె గుంజినట్లు తెలుస్తుంది. ఎస్ఆర్ నగర్ కి చెందిన ఈ మాయ లేడీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.